ముందుగా తెలుగు ప్రేక్షకులకు, తెలంగాణ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. సో ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన కాటమరాయుడు సినిమాకి మా తరఫున, మా హీరోడి తరఫున మీ అందరికీ ధన్యవాదాలు. మరి కమల్ కామరాజ్ అండ్ మానస సినిమాలో వీళ్ళిద్దరి పేరు సినిమా వర్కే ఉగాది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఆల్మోస్ట్ ఒక జర్నీ, మొత్తం ఒక ప్రయాణం జరిగిన తర్వాత ఫైనలీ ఒక ఉండి చేరుకొని ఆల్మోస్ట్ సేఫ్గా చేరే కాకుండా ఆల్మోస్ట్ ఆ జర్నీని అంతా ఎంజాయ్ చేస్తూ మళ్ళీ ఆ జర్నీ మళ్ళీ పంచుకునే అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ మీ అందరికీ ఈ సంవత్సరం ఎంత సంతోషంగా, అంటే ఈ సినిమాలో మీరు ఎంతైతే హ్యాపీగా మీరు చూసి ఇంత ఎంజాయ్ చేశారో అంతే సంతోషంగా ఈ ఇయర్ అంతా మీకు ఉండాలని కోరుకుంటూ అందరు కార్టూన్ రెడ్డి తరఫు నుంచి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. గమనించలేదో అమ్మాయి లేనప్పుడు అంతమంది ఉగాదికి చాలా కిష్ట క్లియర్గా వచ్చింది. ఈ అమ్మాయి ఎప్పుడైతే పక్కన వచ్చిందో మాట వచ్చే ముందే ప్రిపేరింగ్ బేసికలీ నేను చెప్తాను, నువ్వు ఇది చెప్తాను, నేను మొత్తం తనే చెప్పేసరి నేను ఏం చెప్తాను. మీ ఇంట్లో తిని ఇక్కడికి వచ్చావు? లేదా అమ్మాయి తీసుకొచ్చిందా? అలాగే అనుకోవచ్చా? అందరికి హ్యాపీ ఉగాది ఫస్ట్ థింగ్. అండ్ మా మూవీ చూసి ఇంత పెద్ద హిట్ చేసినందుకు వీఆర్ రియలీ హ్యాపీ. అండ్ నేను ఈ మూవీ చేయడం ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే డాలీ గారు ఫస్ట్ డే నన్ను కలిసిన దగ్గర నుండి, ఆడిషన్ దగ్గర నుండి ఇప్పటి వరకు మీ అందరూ ఒక మోర్ లైక్ యూనో ప్రొఫెషనల్ ఫ్రంట్లో కాకుండా మోర్ ఫ్రెండ్లీ, మోర్ ఎన్వైరన్మెంట్. ఇన్ఫ్యాక్ట్ లైక్ ఇంటర్వ్యూ అంటే నేను ఇంకా 2-3 గంటల ముందే వచ్చేసాను బికాస్ ఐ కుడ్ కమ్ అండ్ టాక్ టు ఆల్ ఆఫ్ దెమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద పవన్ కళ్యాణ్ సార్స్ ఫ్యాన్స్ అండ్ ది ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. మా మూవీ చూసి ఇంత పెద్ద హిట్ అయినందుకు ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ. ఏంటి ఇంటి వచ్చినప్పుడు గార్ల గీర్లు బాగా తిని వచ్చావా? మొత్తం అదే మొత్తం ఎక్కడ ఆగట్లేదు. చెప్తాను ఎవరు కాజా ఇచ్చారు చెప్తాను అనేది తర్వాత. అష్మిత మాన్స చెప్పినట్టు కాపీ పేస్ట్ అంటే అందరికి వెరీ వెరీ హ్యాపీ ఉగాది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ మా మూవీని ఎంత పెద్ద పెద్ద సక్సెస్ చేశారు. వి థర్లీ ఎంజాయిడ్ వైల్ డూయింగ్ ద మూవీ. ఆ ఎంజాయ్మెంట్ మీకు కనిపించింది అనుకుంటా. సో థ్యాంక్స్ అ లాట్ అండ్ అందరి ఫ్యాన్స్ అందరికీ, పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ అందరికీ అండ్ ద హోల్ యూనిట్ అండ్ ఎవ్రీ వన్. జస్ట్ వన్ వర్డ్ టు సే థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్. అండ్ అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. మా కాటంలాడు సినిమాని ఇంత మంచి సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికీ. మా సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ని చాలా బాగా అందరూ బాగా చేశారు, అలాగే చాలా బాగా ప్రజెంట్ చేశారు. సో ప్రతి ఒక్కరికి శివబాలాజీ గారు అండ్ అందరికీ మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే శివబాలాజీ గారు, సౌమ్య, చైతన్య గారు అండ్ అజయ్ గారు, అలీ గారు, అశ్విత గారు, కమల్ కామరాజ్ గారు అండ్ మానస గారు అండ్ యామిని గారు నాకు కూడా. వీళ్ళందరూ కూడా షూటింగ్ అప్పుడు మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. ఏ రోజు మాకు షూటింగ్ చేసే కనిపించలేదు. సో మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్. మీ అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు. మీరు ఉన్నప్పుడు కూడా మేము అలాగే ఫీల్ అయ్యాం షూటింగ్. అసలు షూటింగ్ చేసినట్టే లేదండి. ఎందుకంటే షూటింగ్ వచ్చేవాళ్ళు ఒక 4-5 గంటలు చేసుకుని వెళ్ళిపోయాడు. మీరు వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు డల్ అయిపోయారండి? అష్మిత దగ్గర దగ్గర మన ఇద్దరు ఒక 15 ఇయర్స్ నుంచి పరిచయం కదా. వాసు అనే సినిమాలో నాకు పక్కన నువ్వు యాక్ట్ చేసావు చిన్నప్పుడు. నీ చిన్నప్పుడు నా చిన్నప్పుడు అంటే అన్ఫార్చునేట్లీ అలా వచ్చావు. సో ఆ సినిమాలో అప్పుడు అంతే కలిసావు, నేను ఏదో అడుగుతాను పెళ్ళని కొట్టేసి వెళ్ళిపోయాను. సో తర్వాత ఆ కొట్టడం కొట్టడం ఇంతవరకు మళ్ళీ మళ్ళీ మనం కలిసి యాక్ట్ చేయాలా, మళ్ళీ కాటమరాయుడు ద్వారా మనం కలుసుకున్నాం అంతే కదా. ఈ సినిమాలో డైలాగ్ కూడా పెట్టారు. ఏం పెట్టారంటే
మీరు ఎప్పటి నుంచి ప్రేమించుకుంటారంటే మేము ఖుషీ కాలం కాని నుంచి అని సినిమా వరకే ఆ డైలాగ్ మేము ఈ సినిమాలో వాడాం రైట్ అంతే కదా. మధ్యలో నేను ఎప్పుడైనా ఇంత మాట్లాడటం కానీ ఫోన్ చేయడం కానీ ఎప్పుడైనా ఉందా? నేను క్లియర్ చేస్తా. ఓకే ఇప్పుడు చేతు ఇచ్చేసే అయిపోతుంది తెలుపండి. ఓకే చెప్పు. అందరికి థ్యాంక్స్ అండి. ఇంకా సినిమా మంచిగా సక్సెస్ అవ్వాలి, మంచి కలెక్షన్ రావాలని కోరుకుంటున్నాను. తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. అండ్ కాటమరాయుడు ఎంత పెద్ద హిట్ చేశారు అండ్ ఇట్స్ అ బిగ్ బ్రేక్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికీ అ బిగ్ థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ ఆలీ సార్ అండ్ మై బ్రదర్స్ యునో ఫర్ గివింగ్ మీ దస్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ కాటమరాయుడు. అండ్ అండ్ ఆలీ సార్ మీకు తెలుసు యునో హౌ మచ్ కలర్ఫుల్ యూ మేడ్ అవర్ లైఫ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇట్స్ స్టిల్ రన్నింగ్ సక్సెస్ఫుల్ ఇన్ థియేటర్స్, సో కొంచెం టైం తీసుకొని వెళ్ళి చూడండి ఫ్యామిలీతో. ఐఎమ్ షూర్ యూ వుడ్ లవ్ దిస్ ఫిల్మ్. అందరికీ నమస్తే అండి. ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. నా పేరు సౌమ్య వేణుగోపాల్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు సౌమ్య అంటారు అండ్ లాట్ ఆఫ్ సౌమ్య డిఫరెన్సెస్. సౌమ్య వేణుగోపాల్ అది యాడ్ చేసి చెప్పాలి అంతే కదా. ఎవరైనా సౌమ్య అన్నాడా ఉండదు. సౌమ్య వేణుగోపాల్ పెట్టింది అందుకే అతను పెట్టాడు కదా కమల కామరాజు. ఇతనికి పోటీగా వచ్చిన సౌమ్య వేణుగోపాల్. ఓకే మనోజ్ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా థియేటర్స్ లో చాలా ఎనర్జెటిక్ ఉండింది. ఫస్ట్ డే అయితే అసలు సినిమాలు చూడలేదు మీరు, సో దానికోసం మనం సెకండ్ టైం చూడాలి. అండ్ మాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మంచి రెస్పాన్స్, బ్యూటిఫుల్ రెస్పాన్స్ ఆల్ ఓవర్. ప్లస్ ఏంటంటే జనకు వచ్చేసి మూవీకి వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి ఒక చిన్న ఎలా ఉందంటే ఓకే అలా వస్తుంది, బట్ స్టార్ట్ మూవీ ప్రమోషన్స్ నుంచే అది మూవీకి వచ్చేసి మంచి ఒక పాజిటివ్ వర్డ్స్ తోటే అందరూ బ్లెస్ చేయడం స్టార్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరికీ చాలా సంతోషం. పక్క పక్కనే అందరికి ఉన్నారు పండగ పూట బిడ్డ పండగ పూట బిడ్డ బిడ్డ డ్రైగా పాపం ఆ స్టూర్ మీద అలా కూర్చుంటే మనకి జాలేస్తుంది. చెప్పండి సార్ ఇప్పుడు స్టార్టింగ్ సినిమాలో మీ అందరికి లవర్స్ ఉన్నారు అంటే ఇంక్లూడింగ్ మీ. నీకు నువ్వు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నావు అన్నయ్య ఎక్కడైతే సెటిల్ అవుతాడో అదే ఇంట్లో నేను కూడా సెటిల్ అవ్వాలని చెప్పి నువ్వు ఆల్రెడీ చాలా పెద్ద ప్లాన్ వేసుకున్నావు. సో నీ పక్కన యాక్ట్ చేసిన అమ్మాయి ఏమైంది? బాను అంటే యాక్చువల్లీ ప్రోగ్రామ్ రావాలి యుఎస్ లండన్ వెళ్ళిందంట. అంటే ఏంటి ట్రంప్ గారు అంటే ట్రంప్ గారికి ఇచ్చారా కాటమ చూసాడా ట్రంప్? అంటే ఇంతమంది అమ్మాయిలు ఉండగా ఆ అమ్మాయి అమెరికా ఎందుకు వెళ్ళి మినిమం కన్సర్న్ కూడా లేకుండా చూడండి అందరు ఎంత కన్సర్న్ ఉందో. నువ్వు చెప్పేది చెప్పేసి మొత్తం అందుకోసం ఇప్పుడు మాకు ఉన్నారు కాబట్టి పక్క పక్కన కూర్చోబెట్టాం. నీకు లేరు కాబట్టి అలా సింగిల్ గా కూర్చోబెట్టాం. సో బాను వచ్చిన తర్వాత నేను మాట్లాడా లేకపోతే నువ్వు మాట్లాడతావు? మీరే మాట్లాడండి. నేనే మాట్లాడ మీరే ఎక్స్పర్ట్ అందులో. మీరే ఆల్రెడీ అక్కడ బాను చూసిందండి సినిమా చూసి చాలా అద్భుతంగా ఉంది. మీకు ఫోన్ చేసిందా సార్? నేను రాకపోతున్నాను అంటే ఇప్పుడు నాకు తెలుస్తుందా ఆయన ఫోన్ చేసి ఆయన తెలుస్తుందా బాను ఎక్కడ ఉందో? నేను లాయర్, నేను లీగల్ అడ్వైజర్. అవునండి ఎక్కడ అడ్వైజర్ నన్ను అడిగినా కూడా నేను చెప్పాలి. అదొక కాలం ఉంది అది దానికోసం అని చెప్పి బాధపడకు. తను
ఆ సెక్షన్ నాకు. ఓకే, సో ఇందాక కాజా గురించి ఒక థాట్ వచ్చింది. కాజా ఎవరెవరికి కాజాలు పంపించారు? నాకే. అది ఎవరు చెప్పుకోండి? ఎవరు? కమల్ అనుకుంటా. నో, అబ్బే కమల్ అదే శివనా? మరి ఎవరు శివగారు? అంటే ఇక్కడ మాడ్యులేషన్ ఎవరు పంపించారు? ఇంకెవరున్నారు? ఈ వ్యక్తిని మొత్తం షూటింగ్ మొత్తం ఒక కేక్ తీసుకుని అందరూ అనుకుని ఒక కేక్ తీసుకురా చేతు అడిగావు? నేను అడిగాను, నోరు తెలిసి అడిగాను. ఎప్పుడు అడగలేదు. టాలీ గారు కూడా అడిగారు, ఒక కేక్ తీసుకొచ్చి కట్ చేయండి, కేక్ నువ్వు తీసుకురా అని చెప్పి అంటే తేలేదండి, తిను. మా సినిమా షూటింగ్ కూడా కాదు, ఎక్కడో రాజమండ్రి అవతల 40 కిలోమీటర్ల అవతల షూటింగ్ చేస్తుంటే ఈయన గారు, ఐ మీన్ చేతు, ఒక ఫ్రెండ్ కి కార్ ఇచ్చి 4 కేజీలు కాజా పంపించారు. 4 కేజీలు? 4 కేజీలు ఒక మనిషి కోసం 4 కేజీలు కాజా పంపించే అంటే మానస 4 కేజీలు తింటుందో లేదో తెలియదు, కానీ 4 కేజీలు అయితే జరిపింది రాయమండ్రి రాజమండ్రి మీకు తెలియకుండా నా ఊర్లో. పంపించాను, పంపిస్తే కరెక్ట్ గా ఒక 2 డేస్ లోపల కాల్ వచ్చింది, మేడం మీకు ఏదో వచ్చిందండి ఒక క్రీమ్ వస్తే చూస్తే 4 ప్యాకెట్స్ అనమాట విత్ లవ్ అండ్ పైన. ఊర్లో ఇక్కడ చేస్తున్నప్పుడు నేను చాలబొట్టి కేక్ కాదు క్యారేజ్ తీసుకొచ్చి ఫస్ట్ చేతుని పిలవండి ప్రేమతో మా ఇంట్లో వంట చేస్తే బాబీ ఇంటి నుంచి వదిన ఇంటి నుంచి వంట ఫస్ట్ రోజు పెట్టిన తర్వాత మిగిలితేనే మీకు తినేవాడు. సార్ ఇది నిజం, మీరు ప్రేమగా పెట్టారు ప్రతిరోజు తిన్నారు. మీరు అంతే ఈ మాట మీద నిలబడతా అంటే ఓపెనింగ్ లో సినిమా స్టార్ట్ అయిన ఒక 10 డేస్ కో 11 డేస్ కో విజయవాడ నుంచి ఒక స్వీట్ వచ్చింది. ఒక అమ్మాయి స్వీట్ తీసుకొచ్చి ఒక్కడికే పెట్టి ఆ బాక్స్ మళ్ళీ కార్లో పెట్టేస్తాను. నేను చెప్తాను ఈ అమ్మాయి అంటా మేము నిజవాడే కదా. ఎంత క్యూరియాసిటీ ఏంటి దాంట్లో ఏమైనా కలుపుతారా? మమ్మల్ని తెలియక అంటే అంటే ఎవరో తయారు చేసింది నువ్వు తీసుకొచ్చి మాకు ఇస్తావా లేకపోతే ఇప్పుడు మా మమ్మీ చేసిన బొప్పట్ అంటే ఎంత ప్రేమగా తింటాము తీసుకురాలా? ఓకే, సో లొకేషన్ లో మనం ఒక సీక్వెన్స్ చేస్తుంటే ఎంత సైజు ఖజూర్ పండు ఇచ్చాను మీకు నేను, గుర్తుపెట్టుకుంది ఇక్కడ ఈ మందం సైజు అందరు హ్యూమన్ చేసి మీరు ఎప్పుడైనా తీసుకొచ్చి నాకు ఏమైనా పెట్టారా? నాకు తెలియదు. నేను గ్రేప్స్ ఇచ్చాను. గ్రేప్స్ ఇచ్చాను, చిట్టి చిట్టి గ్రేప్స్. అది ఏంటి లొకేషన్ లో నీకు ఓకే ఇక తన అంటే బిజీ, ఎందుకంటే కరెక్ట్ గా అదే టైం కి మన కాటమరాడి జుట్టు జరుగుతుంది షూటింగ్ అండ్ నమో వెంకటేష జరుగుతుంది అండ్ అది కాక వేరే సినిమాలు కూడా జరుగుతున్నాయి. బిజీ ఏది అది సో అందుకోసం నేను చెప్తాను. కానీ ఒక రోజు మాత్రం మీ మీ ఇంటికా నుంచి అయ్యండి ఒక రోజు వీళ్ళ ఇంటికా నుంచి వచ్చింది ఒక రోజు వాళ్ళ వైఫ్
బెంగాలీ కాబట్టి చాప్ తీసుకొచ్చి నువ్వు పెట్టావు నేను తిన్నా లాస్ట్ కాబట్టి చిన్నోడు పాప ఏం తీసుకురాలేడు కదా అది నీకు చోక్ అయింది నౌక నౌకని చౌక్ అవుతే నిమ్మకాయ అయితే ఎక్కడ పెట్టుకోవాలని అడిగాడు సో ఆ లేడీస్ అంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ అనుభవం చెప్పేసుకున్నారు కాటం రైడ్లో ఏం జరిగింది ఏంటంటే సోమ్యా నీ అనుభవం నీకు ఫస్ట్ టైము డౌలీ గారు డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ గారు హీరోగా నార్త్ స్టార్లో ఎలా అనిపించింది హౌ యూ ఫీల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు కాల్ వన్ డే బిఫోర్ వచ్చింది వన్ డే షూట్కి బిఫోర్ వచ్చింది కాల్ అండ్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ హ్యాపీ అండ్ షూటింగ్ అంతా ఐ డోంట్ ఫీల్ లైక్ వర్కింగ్ ఫర్ అ ఫిల్మ్ అన్నట్టు అనిపించలేదు మీరు వేసే జోకర్తో ఇట్ వాస్ వి హ్యాడ్ అన్ని వదిలేసి ఆ పాయింట్ కడుపు నొప్పి దగ్గర అంటే అమ్మాయి రేడియో ఇంటర్వ్యూ ఓకే అన్న ఓకే రైట్ అది నాకు ఎవరో విని నాకు అడిగిన క్వశ్చన్ అలా చెప్పాను నేను అడిగాను ఎందుకు అడిగాను ఎందుకు అలా అడిగారు అని చెప్పారు ఏముంది సార్ ఆది గారి వల్ల కడుపు నొప్పి వచ్చింది అన్నారా వెరీ గుడ్ సోమ్యా సో ఓవరాల్ గా ఐ హ్యాడ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్స్ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ఫర్ మీ బికాజ్ ఇట్స్ మై ఫస్ట్ రిలీజ్ ఇన్ ద ఇయర్ సో ఇంత పెద్ద బ్యానర్ లో ఇంత పెద్ద హీరో కాంబినేషన్ లో ఇంత మంది ఆర్టిస్టులు నీకు క్యారెక్టర్ చెప్పేటప్పుడు డైరెక్టర్ గారు చెప్పారా ఎవరి పక్కన హైబ్రిడ్ గారు చెప్పారా అనగానే ఓకే అన్నా అదే నా పక్కన చెప్పలేదు ఐ డి గెట్ అన్ ఆపర్చునిటీ టు థ్యాంక్ డాలీ సార్ సో ఈ ప్లేస్ లో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ డాలీ సార్ ఫర్ గివింగ్ మీ సచ్ వండర్ఫుల్ రోల్ ఓకే వెరీ గుడ్ ఓకే యమ్ నీకు తెలుగులో ఫస్ట్ మూవీ అది తెలుగులో నేను హీరోయిన్గా చేస్తున్నాను ఓకే సినిమా చేశాను చేస్తాను చేయను ఏంటి అప్పుడే ఉన్నాను ఐ డోంట్ ఎనీథింగ్ మీ డేట్స్ ఇవ్వండి షూటింగ్ ఇప్పటి నుంచి ఇప్పుడు మేనేజర్ చేస్తారంటే నాకు అయిపోయింది అంతే ఇంకా నా సినిమా అయితే అట్లా అయిపోయింది చెప్పారా నువ్వు ఎవరి పక్కన అనేది ఫస్ట్ నాకు తెలియదు అని చెప్పారు యంగెస్ట్ బ్రదర్ కి ఈయనేం తెలీదు చైతన్య తెలిసిన తర్వాత ఎలా ఫీల్ అయ్యావు అందరికంటే యంగ్ ఉన్నాడు కదా హ్యాపీ సార్ లేకపోతే మనిషిని ఎగాదిగా చూసావా స్కాన్ చేసావా ఓకే సో అలాగా నీకు వచ్చింది వెరీ గుడ్ సో అష్మిత నీకు ఎప్పుడు వచ్చింది కాదు ఏమని చెప్పారు డైరెక్టర్ నాకు యాక్చువల్లీ ఆల్మోస్ట్ మూవీ స్టార్ట్ అవ్వక ముందు 1.5 months బ్యాక్ కాల్ చేశారు సార్ కాల్ చేసి ఆఫీస్ ఇప్పించారు సో నేను వెళ్తే డాలీ గారు లేరు ఓన్లీ నేను డైరెక్షన్ టీమ్ని కలిశాను సో
సో అప్పుడు ఓకే అని చెప్పి దే టెల్ మీ ద డేట్స్ అని చెప్పారు. వెంటనే డేట్స్ వచ్చినప్పుడు డేట్స్ ఇన్ఫార్మ్ చేశారు, మీ పక్కన అని చెప్పారు. కానీ నేను ఒక క్వశ్చన్ అడిగాను, నేను ఏమైనా ఉంటుందా చేయడానికి అంటే అది సార్ పక్కన డైలాగ్స్ ఏదైనా డైలాగ్స్ ఉంటాయా సీన్ లో ఏదైనా ఉంటుందా అంటే యాయా డెఫినెట్ గా ఉంటుంది, మీరే అన్ని దబాయించాలంటే నేను అనుకున్నా అది ఒక పెద్ద ఛాలెంజ్. ఫస్ట్ డే షూటింగ్ చేస్తున్నాం, భయంకరమైన వర్షం కదా, అది ఏంటంటే తను బుర్కాలో రావటం, నేను ఒక అతన్ని ప్రేమించాను, ఓ వెరీ గుడ్, అతన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, ఓ సూపర్ ఫ్యాంటాస్టిక్, ఓకే. కాటమ్ రాయుడు ఫ్యామిలీలో అసలు లేడీస్ ఎవరు మాట్లాడరు, నువ్వు చెప్పాల్సింది చెప్పుకో అని నేను తిరిగి మాట్లాడుతుంటే మొత్తం చెప్తూ ఉంటుంది, పోనీ కాపురం చేస్తున్నాడు పెళ్ళి ఒక ముందు కాపురం ఎలా చేస్తాడా అని చెప్పి టైప్ రైటర్ టైప్ రైటర్ ఏదో మన స్టోరీలా ఉందంటే మన స్టోరీ ఏంటి మన స్టోరీయే అని అప్పటిదాకా నేను అస్మిత చేసేవాడు అప్పుడే చూసా ఫస్ట్ టైం. సో చూడగానే అస్మితకు ఒక అద్భుతమైన క్యారెక్టర్ దొరికింది. ఫస్ట్ మూవీ కదా పవన్ కళ్యాణ్ గారు సినిమాలో? అవును సార్, ఎగ్జాక్ట్లీ ఫస్ట్ మూవీ ఇది. అండ్ నేను ఎన్ని రోజుల నుంచి ఐ వాస్ డూయింగ్ సీరియల్స్, సో అక్కడి నుంచి ఇక ట్రాన్సిషన్ అయిన వెంటనే నాకు వెంట వెంటనే ఇంత మంచి మూవీస్ పడడం అనేది ఐఎమ్ రియలీ బ్లెస్డ్ అనుకోవాలి, బికాస్ అందరికీ ఆబ్వియస్లీ ఇలాంటి ఛాన్సెస్ రావు, అది కూడా పవన్ కళ్యాణ్ సార్ మూవీలో. అండ్ అది కూడా మీ పక్కనే సార్, సో సో నీ పక్కన యాక్చువల్ నా అదృష్టం అది. కానీ సార్ ఒక విషయం చెప్పాలి, ఈ మూవీ తర్వాత ఎక్కడికి వెళ్ళినా అందరు జిలేబీ జిలేబీ అని పిలుస్తున్నారు. ఎందుకంటే నేనే అనుకున్నా, ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ప్రేమించే అమ్మాయిని ఏదో ఒక పేరు పెడితే బాగుంటుంది కదా అనగానే అటు నార్త్ లో అయినా సౌత్ లో అయినా ఎక్కడైనా సరే జిలేబీ తినాలంటే అందరికి చాలా ఇష్టం, అది షుగర్ అవ్వచ్చు బెల్లం అవ్వచ్చు. సో అందుకోసం నా లవర్ అంటే సింపుల్ అయిపోతుంది డైలాగ్, అలివే అలివే నా జిలేబీ అని ఒక డైలాగ్. నేనేం చెప్పానంటే ఇలాగ రెండు మూడు సార్లు సినిమాలో వాడతాను సార్, సినిమా రిలీజ్ అయిన తర్వాత అస్మిత ఎక్కడికి హే జిలేబీ, ఎందుకంటే దాంట్లో ఏ చికిత్స అని ఉంటుంది కదా బత్తిరీలో, సో అట్టాగా ఇది ఫేమస్ అవుతుందని వాడటం జరిగింది. అండ్ అంతే తప్ప క్యారెక్టర్ కోసమే సక్సెస్, ఎస్ ఫ్యాంటాస్టిక్. ఓకే అస్మిత వెరీ గుడ్. అండ్ మానస నాకు ఈ మూవీ ఎలా అయింది ఇంకా నేనే స్టార్ట్ చేయాలి కదా నేను అడుగుతా మానస యాక్చువల్గా ఈ మూవీ మానస స్టార్ట్ సో ఎలా స్టార్ట్ అయింది అంటే నాకు ఈ మూవీ వాసు వర్మ గారు ఉన్నారు కదా డైరెక్టర్, ఆయన కృష్ణాష్టమి ఒక మూవీ చేశారు లాస్ట్ ఇయర్, సో ఆ మూవీకి హీరోయిన్ కింద నన్ను తీసుకున్నారు, ఫోటోషూట్ అయిన అంతా అయిపోయింది బట్ సమ్ రీజన్స్ వి హాడ్ టు ఆ మూవీ అవ్వలేదు నాకు, సో ఆయన అలా గుర్తు పెట్టుకుని హీఈస్ వెరీ క్లోజ్ అసోసియేట్ ఫర్ దిస్ మూవీ, సో అలా డాలీ గారికి ఇలా మాన్సన్ ఒక అమ్మాయి అసలు ఎరగదీస్తుంది అని చెప్పారట అట, అయితే ఒకసారి వస్తావా కలుస్తావా అనగానే నేను మంచిగా వేసుకొని ఎగురుకుంటూ వెళ్ళిపోయాను. ఐ డెంట్ నో డాలీ సార్ అని కలిసిన ఫస్ట్ డే జోక్లు వేస్తున్నాను అన్ని వేస్తున్నాను వస్తున్నారు డైరెక్టర్ వస్తున్నారు అంటున్నారు అంటే ఐ డోంట్ నో అప్పటివరకు తెలియదు డాలీ గారు నాకు, అంతసేపు నవ్వుతున్నాను అన్ని కామెడీ చేస్తున్నాను ఇష్టం వచ్చినట్టు ఇంకా. అండ్ దెన్ హి టోల్డ్ బా ఇంకెంతసేపు సార్ రారు ఏంటంటే కూర్చుంది ఎవరు మరి లైక్ హలో సార్ హాయ్ ఐ మానస అనుకుంటూ చేసిన చాలే ఇప్పటి వరకు, సో జస్ట్ 5-10 minutes ఐ థింక్ అలా డాలీ గారిని ఫస్ట్ టైం కలిశాను అండ్ దట్స్ హౌ ఆయన చెప్పారు ఇలా ఉంటుంది మూవీ మంది ఇది ఇది దట్స్ హౌ. ఓకే అందుకే సార్ యాక్చువల్గా డబ్బింగ్ గెట్లో డాలీ గారు వాసు తిడుతూ ఉంటారు అమ్మాయి ఎందుకు నాకు అర్థం కాలేదు అర్థమవుతుంది. సో అలాగా అన్నయ్య చూడండి మిమ్మల్ని ఇలా అని ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు నువ్వు పవన్ కళ్యాణ్ గారికి ఒక ఫోటో ఏదో అడుగుదాని వచ్చావు కదా? అవును. ఎంత భయపడ్డావు అంటే అన్ని రోజులు మనం మూవీ సినిమాల్లో చూడడం అలా, కానీ ఫస్ట్ టైం చూసేసరికి ఇట్ వాస్ మోర్ లైక్ గూస్ బంప్స్. ఓకే
అది ఒక కైండ్ ఆఫ్ ఆరా హీ క్యారీస్ కదా. అసలు చూడగానే నేను అలా చూస్తూ ఉండిపోయాను, నాకు వెళ్ళాలంటే దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. మెల్లిగా వెళ్ళాను అలీగారి దగ్గర. ఇప్పుడు వేలల్లో అంతకంటే ధైర్యవంతులయ్యు కదా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఐ వాంట్ వన్ ఫోటోగ్రాఫ్ అనగానే అంటారు. నువ్వు రావటం ఎలా వచ్చావంటే ఫోటోగ్రాఫ్ కావాలి అని నేను అడిగా. అవును, కట్ చేస్తే మీ రిలేటివ్స్ ఎవరు వచ్చారు? నలుగురు. అవును, వాళ్ళు కూడా ఒక అద్భుతమైన ఫోటో ఆయనే పిలిచి ఫోటో దిగారు. సో అలాగా ఆ విధంగా జరిగింది. అంటే ఇదేదో నా గురించి చెప్పాలని కాదు, ఇంకా అడగగానే కూడా పవన్ గారు సార్ అంటే ఆయన ఇంకా ముందు చెప్పమ్మా ఏంటి ప్రాబ్లం ఏంటి అని సార్ ఒక ఫోటో మీ అందరికి మీ గుర్తుందా ఫస్ట్ డే ఆయన అంటే మీరెవరు గుర్తు చేయదు. ఫస్ట్ డే ఫస్ట్ సీన్ లో ఆయన ఎక్కడ కలిసారు కరెక్ట్ చెప్పండి. టెంపుల్లో ట్రైన్ సీన్. ఎగ్జాక్ట్లీ సినిమాలో ట్రైన్ సీన్. సినిమాలో ట్రైన్ సీన్ ఆ రియల్ టైమ్ లో కూడా రియల్ గా నువ్వు అప్పుడప్పుడు అడిగాను ఎవరెవరు క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ అంటే ఇంట్రడ్యూస్ చేస్తారు. అవును, కమల్ కామరాజ్ కండి ఈ అమ్మాయి పక్కన వచ్చేస్తుంది. ఈ అమ్మాయి ఏమో అవును సేమ్ అదే. అవును, గొప్ప విశేషం ఏంటంటే అందరికి అదే సీన్ లో ఇంట్రడక్షన్ అని నేను చెప్పను. మాకు ఇతను ఒక్కడే మరిగెత్తుకుని ఒక్కడు తప్ప పక్కన అన్నయ్య నాకైతే లేదన్నయ్యా. సో అంటే మధ్యలో మా కెప్టెన్ పిలుస్తున్నాం, కెప్టెన్ ఆఫ్ ద షిప్. ఎస్, సో ఆయన కూడా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు కొన్ని క్వశ్చన్లు నన్ను అడిగారు. నన్ను అడగడం కన్నా ఆయనే మీరు అడిగితే బాగుంటుంది, చెప్పడానికి కొద్దిగా అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి. ఎందుకంటే ఓకే, ఫోన్లు రావటం, డేట్లు ఇవ్వటం, మీ పక్కన యాక్ట్ చేయటం, అవన్నీ ఉన్నాయి. సో యాక్ట్ చేసేటప్పుడు ఎలాగా వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి ఉంటే బాగుంటుందని ఒక చిన్న ఉద్దేశంతో మరి ఇవాళ మన స్పెషల్ గెస్ట్ మరి మా డైరెక్టర్ డాలీ గారిని పిలిచేద్దాం ప్లీజ్ సార్. సార్ ఓన్లీ లేడీస్ కి ఇచ్చారు, సెకండ్ జెంట్స్ కూడా ఇవ్వండి. ఇప్పుడు వాళ్ళు నన్ను చాలా క్వశ్చన్లు అలా అంటారా, మరి అద్భుతమైన థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా హ్యాపీ ఉగాది. ఈ కొత్త సంవత్సరంలో ఒక అద్భుతమైన హిట్ తోటి ప్రేక్షకుల ముందు వచ్చిందారు అటు ఆంధ్ర తెలంగాణ. సో ఇంత సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్కి మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఎస్, ఇప్పుడు కూడా నిరంతరం. అండ్ ఇప్పుడు అబౌట్ కాటమరైడ్ అండ్ మరదల్స్ మరదల్ అంటే వీళ్ళకి మొగుల మీద ఉన్న ప్రేమ కన్నా బావగారి మీద చాలా ప్రేమ చూపిస్తారు. అంటే మా బావగారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంది. ఈ అమ్మాయి ఒక క్వశ్చన్ అడిగింది, దానికి మీరే సమాధానం ఇస్తారు. పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అని అడగలేదు సార్ అని అడిగాం కదా. మీరు అలీగారిని అడిగారా? చెప్పుకో, తప్పే ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారితో. సో పవన్ కళ్యాణ్ గారితో ఎవరు వర్క్ చేసినా ఇట్స్ ఆల్వేస్ ద సేమ్ ఎక్స్ప్రెషన్. ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యు అ క్వశ్చన్, హౌ వాస్ వర్కింగ్ విత్ మీ? వై డిడ్ యు పిక్ మీ ఇన్ ద మూవీ? అంటే నాకు మన షూటింగ్ జరిగి కొన్నాలే అయింది ఆల్మోస్ట్ 21 మంత్ అయ్యి ఉంటుంది. ఐఎమ్ సీరియస్లీ మిస్సింగ్ ఆల్ దాట్. ఇట్ వాస్ సో మచ్ ఫన్ సెట్. యూస్ టు ఎంజాయ్ లైక్ దిస్. సో
అందుకే ఆ సినిమా అంత బారాడే కూడా రీజన్ అదే. ఎంత మంచి కెమిస్ట్రీ ఉండేది అందరి మధ్య, ఎంత ఫన్ ఉండేది. అండ్ దిస్ ఇస్ వాట్ యూస్ టు షో ఆన్ ద స్క్రీన్. సో మీరు అంత బాగా ఎంజాయ్ చేసిన సినిమా అంటే డెఫినెట్ గా రీజన్ ఎంత హెల్దీ ఫ్రీక్వెన్సీ ఉండేది, ఫ్రీక్వెన్సీ ఉండేది, ఎంత బాగా ఎంజాయ్ చేసింది. అండ్ ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ దిస్ టీమ్. అబ్సల్యూట్లీ గ్రేట్. అఫ్కోర్స్ కళ్యాణ్ గారితో అవకాశం దొరకడం లేదు, అది అది గాడ్స్ గ్రేస్. నైట్ మళ్ళీ అవకాశం ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అపార్ట్ ఫ్రమ్ దాట్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ యూ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఈచ్ ఆఫ్ యూ, ఐ వుడ్ రిమెంబర్ ఈచ్ క్యారెక్టర్, ఈచ్ ఆఫ్ యూ వాజ్ అమేజింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెరీ పాజిటివ్, వెరీ పాజిటివ్. ఎక్కడ ఏ ఇబ్బంది లేదు, ఎక్కడ చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉంటాయి సినిమా ఎక్కడ. చైతన్య మీకు కాజల్ నచ్చుతాయండి, ఇంత పెద్ద హిట్ ఇచ్చారు కదా, ఇప్పుడుగైనా అట్లీస్ట్ కేక్ కేక్ ఎదురు చూసి చూసి కాయలు కేక్ కళ్ళు. నేను ఫస్ట్ టైం సార్ ఎప్పుడు మీ క్యారెక్టర్ షూటింగ్ మేము చేస్తున్నాము, నైట్ షూట్ చేస్తున్నాము. ఒకరోజు మేము అందరం లోపల ఉంటాము, కళ్యాణ్ గారు వచ్చి ఒక దేవుడి పూజ హీరోయిన్ చెప్తూ ఉంటారు, రామలక్ష్మణ అన్నదమ్ముల గురించి చెప్తూ ఉంటారు. ఆయన వచ్చి మీరు మధ్యలో ఎందుకు ఎప్పుడు చెప్పారు తప్పలేదు, ఎందుకంటే వాళ్ళు అంటే ఆ సిచ్యువేషన్ టైంలో ఓకే రామచూడు సో ఆ సీన్ అప్పుడు కళ్యాణ్ గారు వచ్చి ఒక డోర్ దగ్గర నుంచొని చూస్తూ ఉంటారు, అమ్మాయి ఇలా చెప్తుంది అని చెప్పి చూస్తూ ఉంటారు. సో నేను ఇలా కూర్చుని ఉన్నాను, డోర్ బ్యాక్ సైడ్ ఉంది, సీన్ అయిపోయింది, టేక్ అయ్యింది. నేను ఉంటే జస్ట్ క్యాజువల్గా ఇలా ఇలా తల తిప్పాను. సార్ కూడా అటు ఇటు తల చూస్తూ చూస్తే క్యాజువల్గా అలా చూశారు. చూస్తే నన్ను చూస్తున్నారు, నేను సార్ని చూస్తున్నాను, నాకు ఏం ఏం హాయ్ అన్న, గుడ్ ఈవినింగ్ సార్ ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. సరే హాయ్ అన్నారు, నేను కూడా హాయ్ సార్ అన్నాను. అండ్ నాకు నిజంగా అర్థం కల, అసలు ఇంత నార్మల్గా ఉంటారా ఆయన, నేను ఎవరో తెలీదు. నేను అలా ఆయన కూడా చూశాను అంతే, దానికి సార్ హాయ్ అని చెప్పారు. ఇట్స్ వెరీ హ్యాపీ. అదే సో అది నేర్చుకోవాలి ఆమెని, ఒకరు మనం చూస్తే ఫస్ట్ మనం హాయ్ చెప్పాలి. సార్ మీరే పవన్ కళ్యాణ్ సార్ పొజిషన్ లో ఉండి ఒక అమ్మాయి మిమ్మల్ని ఇలా చూడగానే మీరు మీరు ఎలా నేను ఇప్పుడు ఈ సినిమా జరిగినంత ప్రాసెస్ లోనే నలుగురు బ్రదర్స్ అలీ గారు ముగ్గురు కలిసి బుల్లింగ్ చేశారు. ఆయన కల్లారా చూశాడు కల పలాజీలో అడుగు పెట్టాడు సార్. మీ సమాధానం కోసం వెయిట్ చేస్తున్నాను. కాదు ఇది కాదు సార్, మీరు ఆ మూల ఉన్నారు, ఇక్కడ ఈ మూల ఒక అమ్మాయి ఉంది, మీరు అలా వర్క్ చేసుకుంటే ఒక అమ్మాయి అలా చూసింది, మీ కళ్ళు ఆ కళ్ళు రెండు లాక్ అయినాయి, మీరు నెక్స్ట్ రియాక్షన్ మీద ఎలా ఉంటది? నేను అంటాను అనుకున్నావు, అది ఎక్స్పెక్ట్ చేశాను. మీ థాట్స్ అన్ని రుద్దగా మీకొచ్చిన తర్వాత నాకు వస్తున్నాం కదా. ఓకే సో అలాగే అయితే ఓకే హాయ్ చెప్పేసారు, షార్ట్ జరుగుతుంది, షార్ట్ అయితే నేను సార్ తో మాట్లాడాలా
సార్ అట్లీస్ట్ హాయ్ చెప్దో హౌ ఆర్ యూ సార్ అడుగుదా అని అలా భయపడుతూ సార్ దగ్గరికి సార్ అక్కడే ఉన్నారు ఆ సీన్ అయిపోయాక వెళ్ళారు కదా సార్ క్యారోన్కి వెళ్ళి అక్కడే ఉన్నారు ఇంకా సీన్ అవ్వలేదు నేను స్లోగా వెళ్ళాను మాట్లాడక ట్రై చేస్తున్నాను ఆ చెప్పారు ఏం చేస్తున్నాను సినిమా అంటే ఇలా చైతన్యకి ఇలా గర్ల్ఫ్రెండ్గా చేస్తున్నాను అని చెప్పాను చెప్పిన తర్వాత మీ ఎక్కడి నుంచి ఏం సినిమా చేశావు ఏ ఊరు మీద అంటే విజయవాడ అండి నేను తీసుకుని డాన్సర్ని అని చెప్పాను అప్పుడు సార్ చెప్పారు మనం మన ట్రెడిషన్ని మనం ఇంకా మనం ఇంకా డెవలప్ చేయాలి మన ట్రెడిషన్ అసలు ఉండట్లేదు నేను అనుకున్నాను మన పాలిటిక్స్ మీటింగ్స్ జరుగుతుంటాయి కదా మీటింగ్స్ అప్పుడు కూడా మన ట్రెడిషన్ మన ప్రోగ్రామ్స్ అవి చేయించాలని ఆలోచిస్తున్నాను హీ స్పోక్ టు మీ లైక్ 20 మినిట్స్ అనమాట దాని గురించి ఫస్ట్ టైం నేను కలిశాను 20 మినిట్స్ మాట్లాడాను అండ్ ఐ ఫెల్ వెరీ వెరీ హ్యాపీ అదే అదే ఇప్పుడు సార్ ఎప్పుడైతే 20 మినిట్స్ మాట్లాడారో ఫస్ట్ డే కలవగానే హాయ్ సార్ హౌ ఆర్ యూ అని అంది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడారో మమ్మల్ని మాట్లాడటం మానేసి అప్పటి నుంచి ఎందుకంటే చాలా దూరం పెట్టేసింది అంటే ఇప్పుడు సపోజ్ నేను సపోజ్ ఇప్పుడు నేను ఆలి ఇప్పుడు నేను అంటాను జనరల్గా మీరు డైరెక్టర్గా మీరు ఎలా విష్ చేస్తారు సార్ హలో సార్ ఎవరు యూ అంటారు ఓకే ఇప్పుడు మీరు హ్యాలి నేను హ్యామి హాయ్ కలవకముందు కలిసిన తర్వాత హలో అది గారు ఎలా ఉన్నారు ఏంటి అమ్మాయి ఏమన్నా బ్యాడ్గా చెప్తారా ఏంటి అంటే చేయండి ఓకే సౌమ్య నీకు అలా ఎక్స్పీరియన్స్ పవన్ కళ్యాణ్ గారితో నువ్వు కలవటం మాట్లాడటం ఎప్పుడు జరిగింది బిఫోర్ దాట్ షార్ట్ జరిగే ముందు బట్ స్టేషన్ ప్లేస్లోనే కలిశాను అండ్ హలో హాయ్ సార్ హౌ యూ అన్నాను ఆన్సర్ మీ యాక్చువల్లీ బట్ ఐ ఆస్క్డ్ హిమ్ టు కెన్ ఐ టేక్ అ పిక్చర్ అని సో ఇమీడియట్లీ ఈస్ లైక్ ఓకే షూర్ అన్నారు సో దెన్ ఐ సెడ్ థ్యాంక్ యూ అండ్ దెన్ దట్స్ ఇట్ సో ఐ కుడ్ ఐ మీన్ డ్యూరింగ్ ద షూట్ ఐ డి నాట్ టాక్ మచ్ సో ఆఫ్టర్ దట్ యా ఐ డెంట్ గెట్ అన్ ఆపర్చునిటీ టు టాక్ టు హిమ్ ఫస్ట్ చెప్పింది నేను సార్ మళ్ళీ చెప్పనా కబూతు ఓకే అశ్మిత నీకు అయిపోయింది కదా అంటే ఐ మీన్ ఎప్పుడు గేమ్ లైక్ దిస్ సార్ మళ్ళీ ఇక్కడ అయిపోగానే మళ్ళీ అంటే మన ఇల్లుతో కూడా మాట్లాడాలి కదా సేమ్ క్వశ్చన్ కాదు అడుగుతున్నాం ఎక్స్పీరియన్స్ అదే అండ్ మీ అందరికి గుర్తుందా ఈ సినిమాలో ఫస్ట్ డేలో ఎవరెవరికి వచ్చింది ఫస్ట్ డే కాంబినేషన్ మన కాంబినేషన్లో నీకు వచ్చింది కదా ఓకే ఇప్పుడు ఇది నాకు బస్ స్టాప్ సీన్ యూజువల్గా నాకు మీకు ఇంకా గుర్తుంది మీరు చెప్పారు కూడా ఫస్ట్ డే అసలు మూవీ స్టార్ట్ అయింది మా సీన్ దగ్గర నుండి నేను కమల్ గారు అస్మిత గారు మీరు ఉన్నాం ఆ సీన్ లో మీరు చెప్పారు కూడా నాకు బాగా గుర్తుంది ఇప్పుడే వస్తున్న ఆర్టిస్ట్ కి ఇంత పెద్ద సినిమా దట్ పవన్ కళ్యాణ్ గారి సినిమా లాంటి సినిమాలో ఫస్ట్ షాట్ పడడం అనేది చాలా గొప్ప విషయం యూ కెన్ ట్రెజర్ ఇట్ ఫర్ లైఫ్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ డూ దట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సార్ ఇంకా ఈ టోటల్ గా కాటమరాయ్ లో యాజ్ ఎ డైరెక్టర్ గా పక్కన పెట్టేస్తుంది యాజ్ ఎ ఆడియన్ గా మీకు ఏ సీన్స్ పగన అంటే మీరు థియేటర్లు వచ్చే చూసారు కదా మీకు మనం మనం ఎంతైతే అనుకున్నాం ఈ సీన్ ఖచ్చితంగా థియేటర్లోకి వెళ్ళి ఆడియన్స్లో చూస్తే ఎంత రెస్పాన్స్ ఉంటుంది మనం అనుకున్నాం దానికి రెండింటి చూసాను ఎంత ఎక్కువ రెస్పాన్స్ థియేటర్లో ఉంది అసలు ఫస్ట్ ఫ్యూ డేస్ అయితే ఏమి కనపడలేదు కనపడలేదు స్క్రీన్లో మొత్తం పేపర్స్ ఉన్నాయంటే వస్తు దేనికి ఉంటుంది మన షూటింగ్ చేసినప్పుడు అసలు మామూలుగా నచ్చిపోయే సీన్ అది అంటే అనుకున్నాం బట్ థియేటర్లో ఆ టైమింగ్లో తేలింది అదే ఇంకొకటి ఎక్కడ అనిపించింది అంటే మనం అప్పుడు మధ్యాహ్నం బ్రేక్లో కలిసి లంచ్ చేసాం ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద ఫిలిం ఒకసారి లంచ్ తెచ్చాం
అది అలాగే మీకు కూడా యామిని చైతు సౌమ్య శివ అజయ్ మానస కమల్ అండ్ అశ్మిత థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ త్వరలో మనం కలవబోతున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. బాయ్.